Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon ni press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. Ee roju ee video lo 38 size blouse ni easy ga perfect ga ela cut chesukovala chuddam. Nenu blouse piece meeda cut cheyatledandi, paper meeda cut chestunnanu. Blouse aithe folding meeda cut chesukovali. Idi paper kabatti fold cheyan avasaram ledandi, direct ga mark chesukoni cut chesesukovachu. Ippudu cutting ela cheyalo chuddam. Munduga ee chivarana ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బాడీ పొడవును కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ తో బాడీ పొడవును కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకొని టేప్ తో చూసారు కదా ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ దగ్గర ఈ విధంగా కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి అలా అయితేనే మనకి బాడీ పొడవు కరెక్ట్ గా వస్తుందండి లేదంటే మనకి బాడీ పొడవు తగ్గిపోతుందండి చూసారు కదా కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకొని బాడీ పొడవుని కొలుచుకోవాలి బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి ఇదే 14 ఇంచుల్ని ఇట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి పై వైపున కింది వైపున ఖర్చు తో కలిపి బాడీ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఇలా రివర్స్ లో పెట్టేసుకొని ఆది బ్లౌజ్ కి రెండు వైపుల సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా సైడ్ జాయింట్ల వైపున కరెక్ట్ గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఇలా రివర్స్ లో పెట్టేసుకొని నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి నెక్ డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి నాలుగు ఇంచులు వచ్చింది ఇదే నాలుగు ఇంచుల్ని సైడ్ జాయింట్ల వైపున రెండు వైపులా కూడా మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి నాలుగు ఇంచులు వచ్చింది కదా ఈ నాలుగు ఇంచుల్ని టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో సైడ్ సైడ్ జాయింట్ల దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి చూసారు కదా 19 ఇంచులు వచ్చింది 19 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు మనం 19 ఇంచుల్లో సగానికి చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి 19 ఇంచుల్లో సగం వచ్చేసరికి 9.5 ఇంచులు ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసరికి 9.5 ఇంచులు ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ అన్నమాట చూసారు కదా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చండి అది మీ ఛాయిస్ నేనైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇదే 1.5 ఇంచుల్ని ఈ కింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి బాడీ పొడవు వచ్చేసింది నడుము లూజ్ వచ్చేసింది అలాగే చెస్ట్ లూజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ని బట్టి మనం నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ సైజ్ బ్లౌజ్ కి వచ్చేసరికి నెక్ వచ్చేసి 2.5 ఇంచులు సరిపోతుందండి చూసారు కదా నెక్ కోసం ఇలా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి
ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత అయితే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ ఆది బ్లౌజ్ లేదనుకోండి 3 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. షోల్డర్ కోసం 3 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇటు సైడ్ కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలి అలాగే ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా ఈ నెక్ వైపు వచ్చేసరికి కచ్చు కోసం 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి మనకి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారు కదా 5.5 ఇంచులు వచ్చింది. ఇదే 5.5 ఇంచుల్ని చంక డౌన్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి 5.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఇటు కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ చంక రౌండ్ని ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకొని ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇలా బ్యాక్ వైపున మాత్రమే చంక రౌండ్ని కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున చంక రౌండ్ని కొలుచుకోకూడదు. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ తీస్తాము, అలాగే హ్యాండ్ కూడా ఫ్రంట్ పార్ట్ వైపున లోత్ తీస్తాం కదా. అందుకని ఇటు వైపున కొలుచుకోకూడదండి. ఇలా బ్యాక్ పార్ట్ వైపున మాత్రమే చంక రౌండ్ని కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా, ఈ జాయింట్ మీదనే ఇలా కొలుచుకోవాలి. 8.5 ఇంచులు వచ్చింది. ఆది బ్లౌజ్కి చంక రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8.5 ఇంచులు ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకునే ముందు మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలాం కదా, ఇక్కడ ఇదే 1/2 ఇంచు ఈ చంక రౌండ్ చుట్టూ కూడా ఇలా మార్క్ చేసుకొని చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి. చూసారు కదా షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, మనం ఇక్కడ నెక్ కోసం ఎంత అయితే మార్క్ చేసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలా కాకుండా పైన 2.5 ఉంది కదా, కింది వైపున కూడా 2.5 ఇంచులే తీసుకొని మార్క్ చేసుకున్నాం అనుకోండి, మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా మీకు రావాలి అంటే మనం పైన ఎంత అయితే మార్క్ చేసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఇలా మార్క్ చేసుకొని ఇందులో మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నామంటే రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. రౌండ్ నెక్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కొంచెం ఇలా కరువు తీసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా రౌండ్ నెక్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు బ్యాక్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు టేప్తో ఇక్కడ నుంచి నడుము లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఖర్చు కాకుండా నడుము లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా 9.5 ఇంచులు వచ్చింది. ఏ బ్లౌజ్కైనా సరే, ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే నడుము లూజు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి మార్క్ చేసుకొని ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచుల్లో సగం అంటే 1 గీత తక్కువ 5 ఇంచులండి. చూసారు కదా ఇలా మనకి నడుము లూజు ఎంత అయితే వస్తుందో అందులో సగానికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవును కూడా మార్క్ చేసుకోవాలి. డాటు పొడవు వచ్చేసరికి 4 లేదా 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చండి.
ఇంతకంటే తక్కువ కానీ ఎక్కువ కానీ మార్క్ చేసుకోకూడదండి. మనం బ్లౌజ్ పొడవును బట్టి 4 లేదా 4.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా వదిలాం కదా, ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇటు వైపున ఒక 1/2 ఇంచికి అలాగే ఇటు వైపున ఒక 1/2 ఇంచికి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోండి. చూసారు కదా బ్యాక్ పార్ట్ ని ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలో. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టాక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఇటు వైపున ఫ్రంట్ పార్ట్ కి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటు వైపున వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం కావాలి కదా, అందుకోసం అని కనపడుతుంది కదా. నేను బ్యాక్ పార్ట్ కంటే కూడా ఇటువైపున ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా వదిలానండి. ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఈజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇటువైపున మాత్రం బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని మనం లోత్ తీసుకోవడం కోసం ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా లోత్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 2.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవడం కోసం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే మనం ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. కాజా పట్టి వైపున ఎప్పుడు కూడా ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోకూడదు. చూసారు కదా ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని అలాగే ఇక్కడ చూడండి ఈ ఉక్స్ పట్టి వచ్చేసరికి స్ట్రైట్గా ఉండాలి. ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టి ఖర్చు కోసం ఇప్పుడు ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసివేసి మనకి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు వచ్చిందండి, ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇందులో మనకి ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. రౌండ్ నెక్ అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కరువు తీసుకుంటే సరిపోతుందండి. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి స్టార్ నెక్ ఉంది కదా, స్టార్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకొని
इकड्ची मारकिंग दी इला कलपेकोवाली इला ड्रा चुस्क तरवा इकडे और पाव इंची युवत की मार्क्सवाली इला मार्क्सकोनी चूँ इकडनी मारकिंग दी इला क्रास् लाइन ड्रा चुस्काली चूसर कदा इला मार्क्सक मन की स्टार नैक् पर्फेक्ट वी इला फ्रंट नैक् ड्रा चुस्क तरह इपू इदे बैक पार्ट मारकिंग कदा मन फ्रंट पार्ट मार्क्सवाली अंत बैक पार्ट कटे रेल तग्गनी अंदर मन फ्रंट पार्ट मार्क्सवाली रेल एला तग्गाली अंत इदे मोतम बैक पार्ट मारकिंग कदा चूँ टेप पेको रेल की मार्क्सवाली अदे विधा इट सैड रेल की मार्क्सको स्ट्रईट लाइन ड्रा चुस्काली इपू इं मन फ्रंट पार्ट मार्क्सवाली इपड़ी रेल षेप बेल्ट कोसम इपू फ्रंट पार्ट मार्क्सा चूद फस्ट आदि ब्लौज तीसको मन की फ्रंट नैक् कदा इपड़ षेप बेल्ट का उक्स पट्टी पड़व एंत कोवाली उक्स दी यह षे बेल्ट वरकू एंत इला कोवाली मूड इंचल कदा इप्ड इंचल इकड मार्क्सवाली इकड मार्क्सकने मन नैक् खर्च कोसम पाव इंच वदलाम कदा मारकिंग दी टेप पेटेको मूड इंचल की मार्क्सवाली इला मार्क्सक तरवा षे बेल्ट खर्च कोसम अलागे डाट खर्च कोसम वन इंच एक्सट्रा मार्क्सवाली इपड़ फ्रंट पार्ट पड़वनी मार्क्सवाली फ्रंट पार्ट पड़वनी मार्क्सकने मुझे मन टेप पेटेको चूँ इकडी इला नाग इंचल की मार्क्सवाली इला नाग इंचल की मार्क्सको इप्ड मन फ्रंट पार्ट पड़वनी मार्क्सवाली फ्रंट पार्ट पड़वनी मार्क्सकने आदि ब्लौजनी पेटेको इकड़ शोलडर कदा शोलर इला सगा फोल्डी इला सगा फोल्डेसको शोलर की स्ट्रईट उ मेन डाट दरेंगे पटको इकड़ शोलर खर्च कोसम हाफ इंच मारजि वदलाम कदा इकडनी पेटेको मनम नाग इंचल की मार्क्सक कदा मारकिंग की स्ट्रईट उ पटको मार्क्सवाली फ्रंट पार्ट पड़वनी गट्टिगा लागकूदी एंकं क्रॉस कट ब्लौज कदा सा अला इला वदी मामूल इला पटको मन फ्रंट पार्ट पड़वनी मार्क्सवाली अलागे खर्च कोसम हाफ इंच एक्स्ट्रा मार्क्सवाली मन की फ्रंट पार्ट पड़वे कदा इपू चंक डाउन मार्क्सवाली चंक डाउन वे इकड़ चंक दी षे बेल्ट वरकू मार्क्सवाली विधा पटको इकड खर्च कोसम हाफ इंच वदली इकडनी पेटेको करेक्ट षे बेल्ट दर इला मार्क्सवाली अलागे खर्च कोसम हाफ इंच एक्स्ट्रा मार्क्सवाली मनम मार्क्सकना सर खर्चुन मत मरचिपोक मार्क्सवाली चूसर कदा इला मार्क्सक तरवा इपड़ मूड मारकिंग कलपाली चूँ इक मार्क्सक कदा मारकिंग दाइन ड्रा चुस्क इला लाइन ड्रा चुस्क तरवा मन नागिंचल की मार्क्सक कदा चूँ इला नागिंचल की मार्क्सक कदा इला मार्क्सक तरवा इपड़ मन डाट वेडलपनी मार्क्सवाली आदि ब्लौज तीसको आदि ब्लौज इला रिवर्सको डाट वेडलपनी कोवाली इकड़ वे फोल्ड कदा फोल एंत वो कोवाली चूसर कदा भाव इंचल वे भाव मन नागिंचल की मार्क्सक कदा मारकिंग दी इला इट भाव इंचल की अलागे इट भाव इंचल की इला मार्क्सवाली विधा मार्क्सक तरवा इपड़ इकडनी इकड़की कल्काली ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్నారు అనుకోండి బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటుందండి చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ కి మెయిన్ డాట్ అనేది ఎంత పొడవు ఉందో కొలుచుకోవాలి రెండున్నర ఇంచులుందండి ఇప్పుడు ఈ రెండున్నర ఇంచులకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మూడు ఇంచులకి మనం డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మనం నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇదే నాలుగు ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి
ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం డాట్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గరికి ఇలా కలుపుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు రెండో డాట్ ని మార్క్ చేసుకోవాలి రెండో డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి డైరెక్ట్ గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఫస్ట్ ఇలా ఒక 1/2 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోండి ఇలా ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోండి 3/30 ఇంచులు ఈ 3/30 ఇంచుల్లో సగానికి మార్క్ చేసుకోవాలి 3/30 ఇంచుల్లో సగం అంటే 2 ఇంచులకి ఒక గీత తక్కువ ఉండండి చూసారు కదా టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచులకి ఒక గీత తక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు ఎంతైనా రానివ్వండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఎంత అయితే వస్తుందో అందులో సగానికి మనం ఇక్కడ రెండో డాట్ ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మనం డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనకి మెయిన్ డాట్ వచ్చేసింది అలాగే రెండో డాట్ కూడా వచ్చేసింది ఇప్పుడు మూడో డాట్ ని మార్క్ చేసుకోవాలి మూడో డాట్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ డాట్ కి స్ట్రైట్ గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చూసారు కదా ఈ మెయిన్ డాట్ కి రెండో డాట్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో కొలుచుకోవాలి 1.5 ఇంచుల గ్యాప్ ఉంది కదా ఇదే 1.5 ఇంచుల గ్యాప్ ఈ రెండు డాట్లకి మధ్యలో కూడా ఉండేలా చూసుకొని ఇలా మూడో డాట్ ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ దగ్గర ఈ లూజ్ ని కొల్చుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా కొల్చుకోవాలి 8/2 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 8/2 ఇంచులు అనేది ఇక్కడ కూడా సరిపోయిందో లేదో కొల్చుకోవాలి ఇలా కొల్చుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కచ్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా ఈ 1/2 ఇంచ్ అనేది వదిలేసి మనం కొల్చుకోవాలి చూడండి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి ఎంత వచ్చింది 3/2 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ డాట్ ని కొల్చుకోకూడదండి ఎందుకంటే ఇక్కడ డాట్ ని కొల్చుకోలేదు కదా డాట్ ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోయింది కదా అందుకని ఇక్కడ ఈ డాట్ కాకుండా మనకి షేప్ బెల్ట్ దగ్గర లూజ్ వచ్చేసి 8/2 ఇంచులు వచ్చింది కదా అందుకోసమని ఈ డాట్ ని వదిలేసి మనం కొల్చుకోవాలి 3/2 ఇంచులు వచ్చింది కదా ఇదే 3/2 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా కొల్చుకోవాలి ఇక్కడ చూడండి మనకి 7/30 ఇంచులే వచ్చింది మనకి ఎంత రావాలి ఇక్కడ షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి 8/2 ఇంచులు వచ్చింది కదా కానీ ఇక్కడ మనం కొల్చుకునేసరికి మనకి 7/30 ఇంచులే వచ్చిందండి అంటే మనకి ఒక 1/2 ఇంచ్ తగ్గిందన్నమాట ఇలా తగ్గినప్పుడు మనకి ఎంత అయితే తగ్గుతుందో అంత ఇటువైపున మార్క్ చేసుకోవాలి మనకు ఒక 1/2 ఇంచ్ తగ్గింది కదా అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి ఇలా పెంచుకొని మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మనకి ఎంత అయితే తగ్గుతుందో 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ ఎంత అయితే తగ్గుతుందో దాన్ని ఇటువైపున ఇలా పెంచుకొని మార్క్ చేసుకోవాలి కరెక్ట్ గా సరిపోతే మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవని అవసరం లేదండి ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ తగ్గింది కాబట్టి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మీకు షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ వచ్చేసి ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచ్కి ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టి కాచ పట్టి సైడ్ కూడా ఈ నెక్ వైపున ఇలా ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నారంటే మీకు షోల్డర్స్ అస్సలు జారవండి అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వస్తుంటే కనుక ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుందండి
చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు పేపర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన కచ్చు కోసం పైపింగ్ వేసుకోవాలనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి అదే హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే పైపింగ్ వేయడం కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవుని కొల్చుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని కొల్చుకోవాలి 5/2 ఇంచ్ వచ్చిందండి ఇప్పుడు ఈ 5/2 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కచ్చుతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో కొల్చుకోవాలి కింది వైపున పై వైపున కచ్చుతో కలిపి 6 ఇంచ్లు వచ్చింది కదా ఇదే 6 ఇంచ్ల్ని ఇట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే చంక డౌన్ కోసం 3 ఇంచ్లకి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చేస్తుంది కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు బావ ఇంచులు ఉండండి ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఆరు బావ ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకొని టేప్ తో ఈ చంక దగ్గర నుంచి స్ట్రైట్ గా ఇక్కడ వరకు ఎంత ఉందో కొల్చుకోవాలి 7/2 ఇంచులు వచ్చిందండి మనం చంక డౌన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ 7/2 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే కచ్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ల్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ కి ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఒక వైపున లోత్ తీసుకోవాలి లోత్ తీసుకోవడం కోసం ఈ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి 6/30 ఇంచులు ఈ 6/30 ఇంచుల్లో సగం ఎంత ఉందో చూసుకోవాలి 6/30 ఇంచుల్లో సగం వచ్చేసరికి 3/2 ఇంచులకి ఒక గీత తక్కువ ఉందండి ఇప్పుడు ఈ 3/2 ఇంచులకి ఒక గీత తక్కువ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే వస్తుందో అందులో సగానికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న చోట ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనం లోత్ తీసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలుపుకోవాలి మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా హ్యాండ్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ ని కట్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని చాలా ఈజీగా ఆది బ్లౌజ్ తో కూడా పని లేకుండా మనం షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవచ్చండి ముందుగా మనం టేప్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ కి నడుము లూజ్ ఎంత ఉందో కొల్చుకోవాలి కచ్చుతో కలిపి ఎంత ఉందో కొల్చుకోవాలి
చూసారు కదా, ఖర్చుతో కలిపి మనకి నడుము లూజ్ వచ్చేసి 11.5 ఇంచులు వచ్చిందండి. మనకి ఎంతైనా రానివ్వండి, అందులో 1 ఇంచ్ తగ్గించుకొని మనం షేప్ బెల్ట్ కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 11.5 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించి అంటే 10.5 ఇంచులు, ఇలా 10.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్స్ పట్టీ సైడ్ కదా, అలాగే ఇటువైపు వచ్చేసి సైడ్ జాయింట్ల వైపు. ఫస్ట్ మనం ఉక్స్ పట్టీ సైడ్న షేప్ బెల్ట్ హైట్ని కొలుచుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ పైకి మనం షేప్ బెల్ట్ హైట్ని కొలుచుకోవాలి. ఎందుకంటే కింది వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వెళ్ళిపోతుంది, అలాగే షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కావాలి కదా, అందుకని ఫ్రంట్ పార్ట్ మీద ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని కొలుచుకోవాలి. చూడండి, కింది వైపున పై వైపున ఖర్చుతో కలిపి మనకి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 4 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని ఇటువైపున మార్క్ చేసుకోవాలి. ఇటువైపున అంటే ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు సైడ్ జాయింట్ల వైపున ఎంత ఉందో కొలుచుకోవాలి. సైడ్ జాయింట్ల వైపున కూడా ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ బెల్ట్ హైట్ని కొలుచుకోవాలి. 3.5 ఇంచులు సైడ్ జాయింట్ల వైపు వచ్చేసరికి మనకి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు వచ్చిందండి. మనకి ప్రాక్టీస్ ఉంటే కనుక మనకి ఈ 2 కొలతలు తెలిస్తే సరిపోతుందండి. ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవచ్చు. కానీ బిగినర్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఫస్ట్ మనం ఖర్చు కోసం ఎంతైతే వదిలామో 1.5 ఇంచులు వదిలాం కదా, ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఖర్చు కాకుండా షేప్ బెల్ట్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఖర్చు కాకుండా మనకి షేప్ బెల్ట్ 8.5 ఇంచులు వచ్చింది కదా, అంటే 8.5 ఇంచుల సగానికి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచుల సగం అంటే 4.5 ఇంచులు అండి. ఇలా 4.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని మనకి ఈ ఉక్స్ పట్టి సైడ్న హైట్ ఎంతైతే ఉందో చూడండి, 4 ఇంచులు ఉంది కదా, దానికి 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకి 3 ఇంచులు వస్తుంది కదా, ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, మధ్యలో వచ్చేసరికి తక్కువ ఉంటుందండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్లు కూడా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలుపుకోవాలి. మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామంటే ఇంకా ఆది బ్లౌజ్తో కూడా ఫన్ లేకుండా ఇలా కరెక్ట్గా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద కరెక్ట్గా ఇలా పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి చూడండి, ఈ షేప్ బెల్ట్ని ఇక్కడ పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ పైకి ఉండాలి. అలాగే ఇటువైపును కూడా 1/2 ఇంచ్ పైకి ఇలా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది. ఇలా మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఖర్చులు అనేవి ఎక్కువ తక్కువలు రాకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో మనం ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగొస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, 38 సైజ్ బ్లౌజ్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.